చీటీల పేరుతో మోసం. సుమారుగా 2 కోట్లకు పైగా డబ్బులు ఉడాయించిన మంతు పావని అలియాస్ పాపమ్మ. దీంతో మోసపోయిన సుమారు 100 మందికి పైగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వింజమూరులో పావని ఓ బట్టల షాపు నడుపుకుంటూ చుట్టుపక్కల వారికి చీరలు అమ్ముతూ మాయమాటలతో వారిని లోబర్చుకొని వారిపై కుచ్చుటోపి పెట్టింది. 1 లక్ష 2 లక్షల రూపాయల చీటీలు వేసి సాఫీగా నడిపించింది. అయితే ఓ రోజు ఒకేసారి పెద్ద ఎత్తున నగదు కళ్ళ ముందు కనిపించడంతో ఓ పథకం వేసింది. వెంటనే ఆ పథకాన్ని ఆచరణలో పెట్టి డబ్బులతో ఉడాయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కెమెరా తీసుకొచ్చి ఎవరైనా 4K వీడియో తీయడా? ఇది చూడండి, చెప్పండి. మహేష్ నాగిరెడ్డి పాలు 1 లక్ష రూపాయలు చీటి వేసి పాపమ్మ దగ్గర అయిపోయింది చీటి. ఆగస్టు రేపు అని మమ్మల్ని తిప్పుతా ఉంది. తీరా వచ్చేలకు లేదు. పాపమ్మ దగ్గర సీటీ లేస్తున్నాను. అతను నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. నాలాగా చాలామంది బాధ్యతలు ఉన్నారు దీంట్లో. అలాగే నేను, మాది కూడా 1 లక్ష 2 లక్షల సీట్లు ఉన్నాయి మాది కూడా. అందుకే నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎస్ఐ గారు పోలీస్ దగ్గరికి వచ్చాము.